हाय फ्रेंड्स, वेलकम टू आंध्र वैरायटीज। ई रोज़ी वीडियो लो चाला अंटे चाला टेस्टी गा उंडे पोटैटो तो ओक रेसिपी चूपिंचबोतुन्नानु। आ रेसिपी एंटंटे पोटैटो उल्लिकारम, चाला टेस्टी गा उंटुंदी, तप्पकुंडा अंदरिकी नच्चे रेसिपी इदी। आलू तो चाला रेसिपीस चेसुकुंटू उंटामु, कानी ई आलू उल्लिकारम अनेदी चाला बागुंटुंदी पप्पुलोकी, पुलिहोरलोकी, ఇంకా రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండే రెసిపీ ఇది। తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం। ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం గానే చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ ఈ ఆలు ఉల్లికారం కోసం బంగాళదుంపల్ని ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసి ఉడికించుకోవాలి। కుక్కర్లో అయినా సరే, నార్మల్గా అయినా సరే, ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఈ సైజ్ ముక్కల్లో కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు అయితే రెండు ఉల్లిపాయలు, లేదా చిన్నవైతే మూడు ఉల్లిపాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి, స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని। మీ కారానికి తగినట్లుగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని, రుచికి సరిపడా ఉప్పుని వేసి, కొంచెం పసుపుని వేసి, మరీ మెత్తగా కాకుండా అలానే ముక్క ముక్కల్లా కాకుండా కొంచెం బరగ్గా వచ్చేటట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా పట్టుకున్న ఈ మిక్సీ జార్ని ఒకసారి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి। దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చెనగపప్పు, హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం కరివేపాకు, రెండు లేక మూడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, రెండు లేక మూడు ఎండమిరపకాయలని వేసేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి తాలింపంత దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। మీకు నచ్చితే మినపప్పు కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేసుకోలేదు। తాలింపంత దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఈ తాలింపులో వేసేసుకోవాలి। ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఈ తాలింపు, ఆనియన్ పేస్ట్ అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి। ఈ స్టేజ్లో ఉండగానే కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి। తర్వాత యాడ్ చేసినా కూడా బాగా మిక్స్ అవ్వు। ఆనియన్ పేస్ట్ అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఉడికించి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని దీనిలో యాడ్ చేసేసుకోవాలి। ఇదంతా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూతను క్లోజ్ చేసేసి బాగా మగ్గించుకోవాలి 4-5 నిమిషాల పాటు। ఇది మగ్గే టైంలో 2-3 సార్లు తిప్పుకుంటూ మగ్గించుకోండి మూతను క్లోజ్ చేసేసుకుని। ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి బాగా ఒకసారి తిప్పుకుని కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే బంగాళదుంప ఉల్లికారం రెడీ అయిపోతుంది। ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి। మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి।